దీనికి సంబంధించినటువంటి వాల్యూస్ ఇవ్వటం జరుగుతుంది. ఏంటి ఆ వాల్యూస్ అంటే, సపోజ్ నేను ఎక్స్ వాల్యూ 10 రాశాను, 10 రాసినప్పుడు నాకు 1/x ఎంత అయిందంటే 1/10 అయింది, అంటే ఎంత అండి 0.1. ఎక్స్ వాల్యూ నేను 100 రాశాను, 100 రాసినప్పుడు 1/x వాల్యూ ఎంత అయిందంటే ఎక్స్ వాల్యూ 100 సబ్స్టిట్యూట్ చేశాను, ఐ గాట్ 0.01. అంటే ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ, ఎక్స్ వాల్యూ సపోజ్ 1000 తీసుకున్నాను ఈసారి, అప్పుడు 1/x ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 1/1000 అవుతుంది, అంటే దాని వాల్యూ 0.001 అని వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ 1/x వాల్యూ, అంటే దట్ మీన్స్ వై వాల్యూ, వై ఈజ్ ఈక్వల్ టు 1/x కదా, ఆ వాల్యూ తగ్గటం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.1, 0.1 అయితే ఎంత అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు 1/0.1, దట్ ఈజ్ నథింగ్ బట్ 10 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకాస్త దగ్గరగా వెళ్దాం, అంటే జీరోకి దగ్గరగా వెళ్తున్నానండి, ఎక్స్ వాల్యూ 0.1 అంటే జీరోకి దగ్గరగా, ఇంకాస్త దగ్గరగా వెళ్ళాను, అదే కదా. ఎక్స్ వాల్యూ 0.01 అంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ ఎట్ ఆర్ నియరెస్ట్ టు 0. సో 1/x ఈజ్ ఈక్వల్ టు 1/0.01, దట్ ఈస్ నథింగ్ బట్ 100. అంటే జీరోకి దగ్గరగా మన మూమెంట్ వెళ్తున్నప్పుడు, కొద్ది దగ్గర దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ 1/x వాల్యూ హై వాల్యూకి రీచ్ అవ్వటం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా లైక్ దిస్ హై వాల్యూకి రీచ్ అవుతుంది, అండ్ ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఈ వాల్యూ పాపం డౌన్ అయిపోతుంది. సో ఈ షేప్లో మనకి గ్రాఫ్ అనేది, ఈ వాల్యూస్ని నేను గ్రాఫ్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, జీరోకి రైట్ సైడ్ మీకు అర్థమైంది. అంటే క్లియర్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీరో ప్లస్ అయినప్పుడు వాల్యూ ఎంత వచ్చిందండి, ప్లస్ ఇన్ఫినిటీ. ఏ ఫంక్షన్ ఇది? 1/x. 0 ప్లస్ అయినప్పుడు మీరు చూస్తున్నారా, ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. ఇటు ఇలా ఇటు సైడ్ ఉండేది మైనస్ ఇన్ఫినిటీ, తెలిసిందేగా మీకు. ఇది ప్లస్ ఇన్ఫినిటీ, ఎక్స్ వాల్యూస్లో ప్లస్ ఇన్ఫినిటీ, ఇది వై వాల్యూస్లో మైనస్ ఇన్ఫినిటీ. ఇప్పుడు జీరోకి లెఫ్ట్ సైడ్ చూద్దాం. జీరోకి లెఫ్ట్ సైడ్ ఏముంటాయండి మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేశానంటే, సేమ్ అంతకుముందు ఎలాగైతే నేను తీసుకున్నానో అలాగే ఇక్కడ కూడా చేస్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ నేను ఫస్ట్ ఇక్కడ +10 తీసుకున్నా కదా, మరి నెగిటివ్ సైడ్ అంటే -10 తీసుకోవాలి, అంతే కదా, అంతేనా, -10 తీసుకోవాలి. అప్పుడు 1/x ఎంత అవుతుందండి మనకి? సేమ్ వాల్యూ బట్ 1/-10, అంటే ఎంత వచ్చింది, -0.1 వచ్చింది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ వాల్యూ ఇక్కడ ఎంతో చూడండి, ఇక్కడ 100 ఉంది, 100 కాబట్టి నెగిటివ్ సైడ్ కాబట్టి -100 తీసుకుంటున్నాను. అప్పుడు 1/x ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా 1/-100, దట్ ఈజ్ ఈక్వల్ టు -0.01. అంటే ఏంటి, ఏం తెలుస్తుంది మీకు, ఎక్స్ వాల్యూ ఇప్పుడు -10 ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఎక్కడో -100 ఇక్కడ ఉంటుంది. అంటే ఈ వాల్యూ ఇటు వెళ్ళే కొద్దీ ఇటు తగ్గిపోవటం గమనించవచ్చు నెగిటివ్ సైడ్, అండ్ ఇటు ముందుకెళ్ళే కొద్దీ ఇటు మీకు హై రేంజ్కి వెళ్ళటం గమనించవచ్చు. సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 0-0.1 తీసుకున్నా అంటే ఇక్కడ దగ్గరగా, జీరోకి దగ్గరగా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, ఇది 1/x వాల్యూ -1/0.1, అంటే ఎంతండి, -10. ఇక్కడెక్కడో 10 చూపించింది, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చింది, ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పుడు 100, ఇంకా దగ్గరికి వెళ్తే 1000, ఇక్కడ ఎలాగైతే వచ్చిందో అలాగే. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ 1/x. ఇక్కడ క్లియర్గా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీరోకి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, ఇక్కడ నేను రాస్తున్నాను 0 ప్లస్ రాశాను కదా, 0 మైనస్ అయినప్పుడు
ఈ వాల్యూ ఎటు వెళ్ళిపోవటం గమనించారు మీరు, మైనస్ ఇన్ఫినిటీ వైపు వెళ్ళిపోతుంది. ఇదిగో చూడండి, జీరో మైనస్ అంటే ఇదే కదా, జీరో మైనస్ జీరోకి తక్కువ, జీరో ప్లస్ అంటే జీరో కన్నా ఎక్కువ. జీరో కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎక్కడుంది గ్రాఫ్, ఇదిగో పైకి ఉంది చూసారా ఇక్కడ. జీరో కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎక్కడుంది, ఇట్లా కిందకు ఉంది. ఈ గ్రాఫ్ నోట్ చేసుకోండి. సో ఈ 1/x² గ్రాఫ్ అర్థమైంది కదా, ఎక్స్ వాల్యూ 10 అయినప్పుడు 1/x² ఎంత అవుతుంది, 1/10² అంటే 100 అంటే 0.01. అంటే ఎక్స్ వాల్యూ 10 ఉన్నప్పుడు ఈ 1/x² ఎంత ఉంది, 0.01. అదే ఎక్స్ వాల్యూ ఇంకొక 100 తీసుకుందాం అనుకున్నప్పుడు ఎంత అవుతుంది, 10,000, 0.001 ఎంత వస్తుంది. అదే ఎక్స్ వాల్యూ 0.1 తీసుకుందాం అనుకోండి సపోజ్, అంటే ఇట్ ఈస్ నియరెస్ట్ టు 0. అంటే సపోజ్ ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ తీసుకున్నాం 0.,  ఇక్కడ ఇక్కడే కదండి 0.1 ఎక్స్ వాల్యూ. అప్పుడు 1/x² ఏమైంది చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్లో, 100 వచ్చింది. ఇంకాస్త దగ్గరికి వెళ్ళారనుకోండి ఇంకాస్త పైకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇదే రకంగా నేను లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే ఎక్స్ వాల్యూ సార్ లెఫ్ట్ సైడ్ లో చేసే థర్డ్ క్వాడ్రంట్ లోనే ఉండాలా సార్? లెఫ్ట్ సైడ్ అంటే నెగటివ్ సైడ్ అని, అంటే ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ లోనే ఉండాలా సార్? సెకండ్ క్వాడ్రంట్ లో కూడా ఉండొచ్చా? థర్డ్ క్వాడ్రంట్ అంటూ ఏమి ఉండదు, అది ఎందులో వస్తే వాల్యూ ఎంత వస్తే అంత రైట్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ -10 రాసాము, ఇప్పుడు 1/x² ఎంత అవుతుందో చూద్దాం. 1/-10² ఓకే, అంటే ఎంత వచ్చింది, 1/100 వచ్చింది. అంటే ఎంత, 0.01. అంటే పాజిటివ్ సైడే చూపిస్తుంది ఎక్స్ వాల్యూ -10. సపోజ్ ఇక్కడే కదండి ఉండేది -10, ఎంత వచ్చింది ఇది, ఇక్కడే వచ్చింది, తగ్గిపోయింది ఇక్కడ ఉంది. అదే ఇంకా సేవతలు ఇస్తున్నాను, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా రావటం గ్రాఫ్ గమనించాము. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేశానంటే ఇంకాస్త 0కి దగ్గరగా తీసుకున్నానండి, -0.001 తీసుకున్నాను. అప్పుడు 1/x² ఏమవుతుందో చూద్దాం. -0.01 అంటే తెలుసు కదా, -1/100 3,000. ఎస్, 1/x² ఎంత అవుతుంది, జీరోస్ వస్తాయా, అంతేనా, 6 0. అంటే చాలా హై రేంజ్ లోకి ఇట్లా పైకి వెళ్ళిపోయింది. అంటే 0కి టెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉంటున్నప్పుడు, ఇక్కడ ఇక్కడ ఉంటున్నప్పుడు ఇది బాగా ఇన్ఫినిటీకి వెళ్ళటం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే 0- అప్పుడు కూడా ఇట్ ఈస్ టెండింగ్ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఏ ఫంక్షన్ ఇది, x² 1/x² అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మీరు, ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ఈ ఫ్యాక్ట్ని, ఈ ఫ్యాక్ట్ని ఏమన్నా రాయొచ్చు అంటే లిమిట్ x → 0 1/x² ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇన్ఫినిటీ అని రాయొచ్చు అనమాట. ఎందుకంటే బోత్ లిమిట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్తున్నాయి. 0+ ఇన్ఫినిటీ వచ్చింది, 0- కూడా ప్లస్ ఇన్ఫినిటీ వచ్చింది మనకి. ఓకే, అయితే ఇక్కడ చూపిస్తాను 1/x ఎలా ఉంటుంది అనేది. ఇది చూడండి 1/x ఎలా ఉంది మనకి, ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది 1/x నుంచి. ఇప్పుడు 1/x² ఆల్రెడీ డీల్ చేసాం, 1/x ఎలా ఉంటుందో చెప్తున్నాను. 1/x కూడా మనకి దీని సస్పీషియస్ బిహేవియర్ ఎక్కడ కనబడుతుంది అంటే 0 దగ్గర కనబడుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ x లో నేను 0+ పెట్టాను అనుకోండి, అంటే ఇక్కడ సపోజ్ 0+ అంటే అప్రాక్సిమేట్లీ 0.0.01 అండ్ సో ఆన్ 1 అని పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫినిటీకి వెళ్ళిపోవడం అబ్జర్వ్ చేయొచ్చు మనం. అండ్ సర్టన్ వాల్యూ దగ్గర ఇట్లా కిందకు వచ్చేస్తుంది, ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ ఈ గ్రాఫ్ ఇట్లా డౌన్ సైడ్ పడిపోవటం అర్థం చేసుకోవచ్చు. అంటే 0+ దగ్గర ఎంత అబ్జర్వ్ చేశారండి మీరు, 0+ దగ్గర ప్లస్ ఇన్ఫినిటీ అబ్జర్వ్ చేశారు. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వద్దామండి, 0కి లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఇచ్చిన x ఉండటం వల్ల ఏమైందంటే నెగిటివ్ రాదు ఇక్కడ, అవునా, ఎక్స్ బదులు నువ్వు మైనస్ పెట్టినా కూడా ఏమైపోతుంది అనేది పాజిటివ్ అయిపోయింది.
అంటే గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, మనకి ఎక్సెస్ స్క్వేర్ లో ఎలాగైతే కనిపించిందో గ్రాఫ్ నేచర్, ఇక్కడ కూడా 80% ఎక్స్ యాక్సిస్ టచ్ చేయకూడదండి ఇది. అంటే 0 - అప్పుడు కూడా దీని బిహేవియర్ ఎట్లా కనబడుతుంది, ప్లస్ ఇన్ఫినిటీ కనబడుతుంది. నోట్ చేయండి, ఇంకా వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదు, నేను ర్యాండమ్ గా చెప్పేస్తున్నాను. 1/mod x గ్రాఫ్ సార్ ఇందులో కూడా ఇఫ్ f(x) g(x) అంటే మనకి క్వశ్చన్స్ లో 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఇస్తారండి, అయితే ఆ ఫంక్షన్స్ మనకి రెండు కూడా కంటిన్యూ అవుతున్నాయి అని తెలుసు అన్నమాట. రెండు కంటిన్యూ అవుతున్నాయి అని తెలుసు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటే, ఇప్పుడు సపోజ్ మనకి రెండు రకాల ఫంక్షన్లు తీసుకున్నాం. ఇప్పుడు మనకి సైన్ ఎక్స్ అనేది ఉందండి, సైన్ ఎక్స్ అనేది కంటిన్యూసా డిస్కంటిన్యూసా అంటే సైన్ ఎక్స్ గ్రాఫ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది, సైన్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అండి. అలాగే మరి కాస్ ఎక్స్ అనేది కూడా చూద్దాము, కాస్ ఎక్స్ కూడా ఏం తెలుసు అంటే మనకి కంటిన్యూస్ అని తెలుసు. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఎక్స్ ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. ఓకే, కంటిన్యూస్ అవుతుంది. సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కూడా ఏమవుతుంది, లైక్ f(x) ఇంటూ g(x) లాగా కంటిన్యూస్ అవుతుంది. ఓకే, అలాగే f(x/g(x) అనేది కొన్ని g(x) వాల్యూస్ కంటిన్యూస్, ఇక్కడ కంక్లూజన్ ఒకటి రాసుకోండి, g(x) ≠ 0 అని రాసుకోండి చెప్తా. ఈ పాయింట్స్ దగ్గర డిస్కంటిన్యూ అవుతుంది, మిగతా వాటిల్లో కంటిన్యూస్ అవుతుంది. అర్థమైందా? ఇలా మనకి f(x) g(x) నోట్ నెంబర్ 2. ఈ నోట్ నెంబర్ 2 లో ఏంటంటే, ఇఫ్ 1 of f(x) or g(x) ఈజ్ కంటిన్యూస్ అండ్ అదర్ వన్ ఈజ్ డిస్కంటిన్యూస్, దెన్ f(x) ± g(x) ఈజ్ డిస్కంటిన్యూస్, f(x)/g(x) ఈజ్ డిస్కంటిన్యూస్, బట్ f(x)/g(x) నాట్ నెసరీ డిస్కంటిన్యూస్. ఓకేమ్మా, కేస్ 3, f(x) and g(x) బోత్ ఆర్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్, దెన్ f(x)± g(x) ఈజ్ డిస్కంటిన్యూస్, f(x)/g(x) నాట్ నెసరీ డిస్కంటిన్యూస్, f(x)/g(x) ఈజ్ ఆల్సో డిస్కంటిన్యూస్.